అసలే శ్రావణ మాసం. దానికి తోడు 3 నెలల తర్వాత వచ్చిన బలమైన ముహూర్తంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. తెలుగునాట ఈ ఒక్కరోజే 100 జంటలు ఒకటవనున్నట్లు అంచనా. శ్రావణ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు. ఈ నెల 8 నుంచి పెళ్లిళ్లు ప్రారంభమవగా అనేక జంటలు ఒకటయ్యాయి. ఈ నెల 28తో శుభముహూర్తాలు ముగియనుండగా పెళ్లిళ్ల జోరు పెరిగింది. ఉదయం రకరకాల పూలతో కలకల్లాడుతున్న పెళ్లి మండపాలు రాత్రిళ్లు విద్యుద్దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేలాది జంటలు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యాయి. ఇవాళ అంతకు మించి వివాహాలు జరగనున్నాయి. పట్టణాలు నగరాల్లో మండపాలు దొరకడం లేదు. గ్రామాల్లోనూ వివాహాల సందడి కనిపిస్తోంది. ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ఎటువైపు వెళ్లాలో బంధువులు తేల్చుకోలేకపోతున్న పరిస్థితులున్నాయి. ఒక్కో పురోహితుడు కనీసం 5 పెళ్లిళ్లు చేసే పరిస్థితి వచ్చిందంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మంచి రోజు కాబట్టి ఈరోజు పెళ్లిళ్లు బాగా జరుగుతున్నాయి. ఈరోజు మా స్నేహితులు ఇద్దరు జరుగుతున్నాయి. ఈరోజు 22, 24, 28 తారీఖులు బాగా ముహూర్తాలు మంచి ఉండేవి కాబట్టి బాగా కళ్యాణ మండపాలు కూడా బాగా ఫుల్ అయ్యి ఉండేవి. ఈరోజు పెళ్ళిళ్ళు శ్రావణ మాసం రక్షాబంధనం సందర్భంగా బాగా మంచి రోజు అని చెప్పి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈరోజు బాగా ఎక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయి. మాకు 4-5 పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ ఏ పెళ్ళికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. 24 తారీఖు మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి, అది కూడా 4 నెలల నాడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి గురించి ఈ నెలలో ఎక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయని, డెకరేషన్ వాళ్ళని కానీ ఫోటోగ్రాఫర్లని కానీ వీడియోలని కానీ మేము 4 నెలలు బుక్ చేసుకుంటేనే ఇప్పుడు సెట్ అయ్యారు. కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్లో దొరక్క పెళ్లిళ్లు వేరే రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 22, 24 కూడా మంచి ముహూర్తాలున్నాయి. వీటికి 4-5 నెలల ముందే మండపాల బుకింగ్లు జరిగిపోయాయి. పెళ్లి ఈవెంట్లకు డిమాండ్ పెరిగింది. డెకరేషన్ చేసేవారు, పూల సరఫరాదారులు, వంటవాళ్లు, బాజా భజంత్రీలు అంతా బిజీ అయిపోయారు. ఈ మాసంలో ముహూర్తం కుదరకపోతే పెళ్లికి మరో 3 నెలలు ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ఒక శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం అంతా వినాయక నవరాత్రులు తప్ప వివాహాది ముహూర్తాలు లేకపోవటం కేవలం ఒక శుభకార్యక్రమాలు అంటే ఏదైనా ఓపెనింగ్లు కానీ ముహూర్తాలు మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి తప్ప ఇక గృహప్రవేశాది వివాహాది కార్యక్రమాలకు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం అంతా ముహూర్తాలు లేకపోవటం, మళ్లీ అక్టోబర్ నెలలో మరి దసరా నవరాత్రుల నుంచి మళ్లీ ముహూర్తాలు ఉండటం వల్ల ఈ షార్టేజ్ గా ఉండే శ్రావణ మాసంలో ది బెస్ట్ ముహూర్తాలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో మనం 22, 23, 24, 28 ఈ ముహూర్తాలు చాలా విశేషమైనది. దాంట్లో ఇవాళ రేపు కలిగే ముహూర్తాలండి, అంటే నిన్నటి రోజు నుంచి కొన్ని లక్షల్లో వివాహాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే పౌర్ణమి రావటం, నక్షత్ర బలం, తారాబలం, చంద్రబలం, లగ్న బలం, దీంతో పాటుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో అత్యధికమైన వివాహానికి కావాల్సిన శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు, మనకి తిదివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి గోచార గ్రహచార బలాలన్నీ కూడా చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితితో రావటం వల్ల మరి వేలాదిగా ముహూర్తాలు నిర్ణయించడం జరిగింది. వివాహాలకు వెళ్లే బంధుమిత్రులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్ల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు వాహనాలకు లాభాల పంట పండుతోంది.